హాయ్ ఫ్రెండ్స్, మా ఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తట్టున్నది అంటే ఆ ధర్మ ఏనాడు చూసిన అర్జునుడు కూడా కాలెత్తి తన్ని, అర్జునుడు కాలెత్తి తన్నిన పోలే నకుల చక్రవర్తి సంతమామ దగ్గరికి వచ్చింది. మామ వాళ్ళంటే కొంచెం దూరం లెక్క, నువ్వంటే నా మీ మామవే, నా భర్తకు తండ్రివే, నువ్వన్న చెప్పు మామ అంటే నకుల చక్రవర్తి కూడా తలనాలకేసుకొని జాడిచ్చి తనని అర్థం కదా పెట్టుబడ్డది. అప్పుడు చూడిక నాకు ఎవరు కనికరం ఇయ్యరు. భీమసేనుడు గాత పెట్టి గద చేత పట్టిండు, ఖడ్గం పట్టి ఒకే ఎప్పుడు ప్రాణం తీస్తానంటే ధర్మరాజు తమ్ముడా ఆగు ప్రాణం తీయ, ప్రాణము తీసుడు పద్ధతి కాదురా, కోడలు ప్రాణము తీసిండంటే ప్రపంచం మీద ఏనాడు మరక అవుతుంది, మచ్చలేని మన వంశానికి మచ్చిన అయితే ప్రాణము తీసుడు పద్ధతి కాదు, ధర్మత కాదు, న్యాయం కాదు. తప్పు చేసిన ఆడిదానికి తగిన శిక్ష ఉండాలి. ఏడుగురు ఎలబోయే కటికొల్ల విలిపించి ఆ కటికొల్ల చేతులు పెట్టి కొయ్యి కొయ్యి అంటే కనతల్లి గొంతులు కోసే కటికొల్లు, కటికొల్ల చేతులు పెట్టురా అన్న ఓలే అన్నంత సమయంలో ఏడుగురు కటికొల్లు వచ్చిన దండమీన దండలు పిడిదండలు పెట్టి గొర్ర గొర్ర గుంజుకుపోతారు. అప్పటికి భీముడు అన్నాడు, ఇప్పటికైనా మంచిదే, ఎవరిని కూడుకున్నావో ఏలు బట్టి చూపెట్టు, సిగ్గు శరం లేని లంజే శివు నెత్తులు లేని దొంగం ఉండను అన్న ఓలే రూపావతి దేవి. నా అవ్వ లంజయ్య కంటే నేను లంజనైతా మామా, దేవతలకు ఆడిబిడ్డను దేవధారి మొలకను, రాజులకు ఆడిబిడ్డను రంభసాలి మొలకను, చిత్రహింసల పాలు చేయకని చెప్పి అప్పోతేనా బలిపిల్లను ఉంటేనా పులిపిల్లను. ఈ మానవుడు భూమి మీద పడ్డ కాంచెలు ఎన్ని రోజులకు ఉన్నా అక్కడోడే కానీ ఇక్కడోడు కాదు, ఎన్ని రోజులకు ఉన్నా నా ప్రాణం పోయేదే, ఇప్పుడు పోయినా ప్రాణం పోయేదే, నాదా తాడు లేని కట్టు కడితే ఎవరు చెప్పొద్దు అంటే కలిసి కాపురం చేసినందుకు ఆ పాపకారి దేవుడు నాకు ఫలమేయని అడిగినా, నాకు కొడుకు సంతానం బిడ్డ సంతానం ఇవన్నీ నేను వేడుకున్నానా, నాకు పాపకారి దేవుడు పరమోడి కట్టిన నేడుతంటే గొర 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 కటికొల్లు ఏనాడు దండ మీద దండలైనా దండ మీద దండలైనా. ముందర ముగ్గురు కరిగవాను, వెనక నలుగురు కరిగవాను, తన్ను తుంటే కుట్టుంటే మంచి రక్తం కట్టరా. నెమలి కన్నీరు వేటగా నీకు ముద్దు కాదు, నీ ప్రాణం తీస్తావు, నీ జీవనం తీస్తావు, నీ భర్త లేని సమయం లోపల ఎవన్నో కూడుకుంటావా దుర్మార్గు రారా, సల్లటీత కళ్ళుకు హగయ్యనాడు చూసినవా, గమలల్లో కూడుకున్నవా, మంకు పాలకు గొల్లల్లో కూడుకున్నవా, తిరుగురు చెప్పుల కూయనాడు మాలల్లో కూడుకున్నవా, హాగో కోక రైతు షాలోని కూడుకున్నావు, కొబ్బరి బెల్లానికి కొమ్ముటోని కూడుకున్నవా అని గొర గొర గుంజుకచ్చిండు. అది కానరాని గట్టు కంసి లేకుండా హిమాలయ పర్వతాల కాడి తీసుకొచ్చిండు, జూమొద్దు కొట్టిండు, మొద్దు మీద ఎల్లకిల్ల మండబెట్టి హాగో ఇద్దరు కటికొల్లు ఏనాడు కాళ్ళలాగా పడతాను, ఇద్దరు చేతులాగా పడతాను, ముగ్గురు కటికొల్లు గోవిందాని కడగాలి లేదు, కడగాలు లేపుతున్నారే అమ్మా, గోవిందని కడగాలు లేపంగా మందు పరమశివుడు కళ్ళ చూసిండు, అబ్బబ్బా నా వరాన ఉట్టే పిలగాడు, పేరు కచ్చేది ఉన్నది, కీర్తి కచ్చేది ఉన్నది, పిలగాని ప్రాణం పోని అని చెప్పి పిరికడంతా ఊపిది బట్టి కడగాల మీద నైనా తాను కొడతా ఉన్నాడేమో, కడగాల మీద నైనా
పెట్టంగానే మీద కడగాలి, మీద మైన మీద మాయమవుతున్నాయి, ఉత్త పిల్లల వాళ్ళ చేతులు ఉంటున్నాయి, ఏడు మల్లె దండయి ఆ పిల్ల మెడ లోపల పడుతున్నాయి. మంది ప్రాణం తీసినా గానీ ఎన్నడికి ఇట్లా జరగలేదు. కలిమాయ ఏమిటి విచిత్రం అని చెప్పి బిడ్డ నువ్వు తప్పు చేయలే, తప్పు చేసిన ఆడిదాని కాదు, తప్పు చేసినట్టయితే నీ ప్రాణం పోవు. కాబట్టి వారానికి ఒక అంగడి ఉంటది, నెలకు ఒక జాతర ఉంటది, ఏడ కలిసినా గానీ శల్య అని మేము పిలుస్తాం అన్న అని నువ్వు పిలువు. ఈ మరి ఢిల్లీ అత్తినాపురి పట్నం గజపురి తాలూకాకు రాకు, నువ్వు వచ్చినట్టయితే భీముడు నీ ప్రాణం ఇస్తాడు, మా ప్రాణం ఇస్తాడు. రాజ్యాల మీద రాణి లెక్క బతుకు, దేశాల మీద దొరసాని లెక్క బతుకు. బిడ్డాను నిండు గర్భవతి వెళ్ళిపో శల్యే, మేము కాకిని కొట్టి కాదనిపిస్తాం, లేడిని కొట్టి లేదనిపిస్తాం అని కాకి కనుగుడ్లు పట్టుకున్నారు. కాకి కనుగుడ్లు మనిషి కనుగుడ్లు ఒక తీరు ఉంటాయి, లేడి రక్తం మనిషి రక్తం ఒక తీరు ఉంటది. కాకి కనుగుడ్లు పట్టుకున్నారు, లేడి రక్తం పట్టుకొచ్చి ఆ భీమసేనికి అప్ప చెప్తే అడిగి నోళ్లకు అడ్డబొట్టు, చూసిన వాళ్ళకు సుక్క బొట్టు పెడతాడు. బలో బలని చెప్పి ఊరి మీద తల్లిండు ఆ రక్తాన్ని. మరి ఆ కటికొల్ల సంగతి భీమసేను సంగతి ఇక్కడ ఉండదు. అడిగి లోపల చూడు ఆ పిల్ల రూపాల దేవి, భగవంతా ఎక్కడికి పోవాలి, రాజ్యం పోవాలి, నా కన్న తల్లి దగ్గరికి పోయినా, నా తండ్రి దగ్గరికి పోయినా, నన్ను దగ్గర తీసుకుని కావచ్చు, నా తండ్రి ఎక్కడ ఉన్నాడో నా తండ్రి గారి పట్నం నాకు ఇట్ట దొరకాలి. కానీ నిండు గర్భవతి చూడు, అప్పటికి ఏడుగడి ఇలా గర్భవతి అవుతుంది. ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా దేవ దేవా కామరాజా, దేవ దేవా కామరాజా, కాపాడు దేవుడా, ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అంత అంటే ఆ రూపాల దేవికి తొమ్మిది నవమాసాలు నిండా వచ్చింది. తండ్రి కాంచల్ల మరి కింద అవ్వల్లా అని ఒరిగింది. కూర్చుంటే గున్న మామిడి సందం, లేతే లేత మామిడి సందం. ఆ తల్లి రూపాల దేవికి దుబురు దుబురు ఎంటికలు దువ్వరాదు ముడవరాదు, శిగురు జబ్బల్ల శిఖ ముడిచింది. కన్నది కాదు ఆ పిల్ల, కానుపు గండం ఎరగది. కాళ్ళాసిన ఇకటం వదలైంది, సనపూరి బరువెక్కుతంది, సవకట్లు వదలైతున్నాయి, బట్టంత పసుపైతంది, బాలంత రూపులత్తున్నాయి. చెట్టు కింద ఆ పిల్ల కాంచల్ల మర్రి కింద కూర్చొని ఉన్నదట. ఈ అడవికి తూర్పు దిక్కున అది చంద్రశేలపురి పట్నం. చంద్రశేలపురి పట్నం లోపల ఇద్దరు మంత్రసాన్లు. ఏం చెప్తానే, ఏమి లేదే, ఇప్పుడే బట్టనకి ఇచ్చేది మాత్రమే తానని చెప్తా. నువ్వు వెంకట బాపి ముత్తిలింగి అయితే అక్క చెల్లె ఏం చేస్తానండి, ఏం చేస్తాను చెల్లె, మన ఇద్దరు పొత్తులు ఒక్కడే మొగడా. ఆయన కథ చేస్తే ఇప్పుడు వచ్చేది ఆపరేషన్ అంటారు, ఎవరు మీ దగ్గరికి వెంకట మేము అంటే పెట్టింది పేరు ఎరికేనా, మేమంటే ఏంటిది అనుకుంటాను, అయినా కానీ మా చేతిలో పుట్టిన వాళ్ళే, సర్పంచ్ కూడా ఆ చేతిలో పుట్టిండు, ఏంటిది అనుకుంటాను. ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు మమ్మల్ని ఎవరు చెప్తాడు, అందరు పోతారు. ఆయన అందరు ఏమున్నా కానీ దవాఖానా పోతాను, శిరుడు పండబెట్టుడే. ఇది ఎండాకాలం, వచ్చేది వానాకాలం, మనం కట్టినీరు కట్టుకోవాలా, పిడితేరు కట్టుకోవాలా. నేను వాణి నమ్మితి, నేను విని నమ్మితి, నమ్మితి.
అడుకొని అడవి అద్దున పడి లోపల కట్టెలు పిడికలు ఏరుకుంటా ఏరుకుంటా కాంచాల మరి వేడి కట్టిన వాళ్ళు వరకు అద్దున పడివి లోపల అడవిలో అపశపాలు పొందుతాను. భగవంత వీళ్ళిద్దరు మంగళలు కాబట్టి మరి ఆ తల్లిని చూసే వరకైనా కానీ ఆపది పడుతుంది. ఎవరిగతి ఎట్లున్నదో ముందుగతి మనం కాన రాలేదు. పాపం ఎంత ఆపదుంటే అడిగి అద్దున పడి లోపలికి వచ్చిందో చెప్పి ఆ ఇద్దరు మంగళలు మంత్రా జలగం తల్లి మీద తల్లిలు మాయమ్మ కన్న తల్లి రూపవాది అవ కళ్ళు పులపరిస్తాంది. అడవి అద్దోన పడి లోపల వెళ్ళి వచ్చిన నన్ను కన్నవారు లేరు కొన్నవారు వనవాసం లోపల ఒంటరి పచ్చిన నేను వెళ్ళి వచ్చిన నా వేడికి వెళ్ళి వచ్చి నన్ను లేపినారవ్వ మీది ఏ రాజ్యం ఉన్నదవ్వా తల్లులారా ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నదవ్వాలి. మాది ఇక్కడ దగ్గర చంద్రశేఖర నగరం నగరం నుంచి మేము కట్టెలకు పిడికలకు వెళ్ళి వచ్చినాం. నువ్వు బాధపడకు, నువ్వు ఎవరికన్నా బిడ్డవో మరి అని చెప్పి ఆ తల్లి ఆ ఇద్దరు పాపకారి ముండలు ముచ్చింది ఏమనుకున్నారు. ఆ పుల్లను చూడకపోతే ఏంది మీటింగు ఏందో మహిళ సంఘం నచ్చండా పిల్ల మీటింగా కాదు సరి పెడతాను సరి దగ్గర రాని ఎలుగు పడితే వేడత్తది దగ్గర మరి గప్పులు చూడు. ఆ పాపకారి ఉండని పొల్లను చూసేవారు కళ్ళలో జిగలు మెరిసింది. అబ్బా పొల్ల చూడబోతే నిండు గర్భవతిరు. ఈ పొల్లను అదరికిచ్చి బుదరకిచ్చి మెల్లగా ఈ పొల్ల కడుపులో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ప్రాణం తీసి దీన్ని తీసుకుపోయి ఎవరికన్నా మనం అమ్ముకున్నాం అనుకో 10,000 20,000 వస్తాయి. ఎవరికన్నా దాసిరికి అనుకో ఏ పనికన్నా ఉంచుదామని చెప్పి మనసులో పెట్టుకున్నారు. బిడ్డను ఎందుకు బాధపడుతున్నా మన ఇంటి కాడ ఉంచుకున్నా గానీ రూపాల చెట్టు ఇంటి ముద్ర పెట్టుకున్నట్టు జిన్నగాలు చూస్తారు ఆయన పదో పరక చేతిలో పెట్టి అని అదరికిచ్చి బుదరకిచ్చి చెల్లె బిడ్డ అని చెప్పి అదరికిచ్చిను బుదరకిచ్చింది. ఇక రమ్మని చెప్పి తీసుకుని పోతా అంటే అడవి లోపల 9 నవమాసాల నిండా వచ్చి అవ్వా నాకు ఆపది కట్టం వచ్చేటట్టున్నది బిడ్డ మేము లేవు అని చెప్పి కడతల్లి కడుపు లోపల పిల్లగాడు చెడవకు పోతలే చేయము నీకేలా భయపడి పోతలే భయము నీకేలా నేను పుట్టంగా పగడి చుక్కడు పడమన్నా అని తలకుంటే నేను పుడితే తలమాద గండ ముక్కుంటే నేను పుడితే ముక్కిని విండము అని తల్లి కడుపు లోపల పిల్లగాడు బయట పడ్డాడు.
అందమైన కొడుకు పుట్టిండా తొలసూరు కానపప్పుడు ఆడదాని ప్రాణం పోయిద్దరు ఉండిద్దరు. కొడుకు పుట్టుడు తోట ఈ ఇద్దరు మంత్రసాను ఎంకట పాపం ముత్తి చూసి చూస్తే ఆ పొత్తిపేవుల మరత జరిగింది. తల్లికి తెలివి రాకముందు మనం ఆ కొడుకు పుట్టిన ఆ కొడుకు పుట్టిన ముళ్ళమూడ చేసిర్రా పోగలేమో. ఆ రూపవతి దగ్గర ఉన్నారు. వెంకట పాప ఏం చేసింది ఆ పిల్లగాని పట్టకపోయే బలరాముని గుండంలా రెండు గాలు పట్టింది గిరగిర నింపి బలరాముని గుండంలో లేచిందే పీడ వాసింది కోడి కూసింది తల్లి. ఆ పిల్లగాని బాయిలేసిండ్రా పిల్లగాని బాయిలేంగా శంకరుడు కళ్ళ చూసిండు. భగవంతుడు ఏదో రూపాన మన కళ్ళ కగుపడతాడు. మరి ఏనాడు చూడుండి అదృష్టవంతుడు ఎంతమంది ఎడబొచ్చిన వాడు చెడిపోడు. అదే దురదృష్టవంతుడు ఎంతమంది బాగు చేసినా బాగుగా పిరికడు బండారి కొట్టంగానే బాయిలకు అల్లిదామని పుష్పం పుట్టింది. ఆ పుష్పం మీద పిల్లగాడు ఆగింది. పిల్లగాని సంగతి బాయిలుండని ఈ పుత్రవు తీసుకొచ్చిండు రూపావతి దగ్గర పెట్టింది. ఆ తల్లి మేలుకు వచ్చిన కడుపులో కొడుకు పుట్టింది బిడ్డ పుట్టిందంటే బిడ్డ నీకు రాయిరప్పలు పుట్టింది పాపకారి ముండ కొడుకు దేవుడు భగవంతుడు గిట్లోడి కట్టే గట్టోడి కట్టే అని చెప్పి మీరు ముచ్చట పెట్టకూరి దగ్గర పడ్డ రాగరాదు. మరి మీకు కొడుకు బిడ్డ పుట్టలే పుత్ర రాయి రప్పలే కన్నా ఆడది రాజ్యాన్ని కీడు తోలు గుడ్డు పెట్టిన కోడి కూటి కీడు ఈడుసుకపోయిన గొర్రె ఉంటాం మందకు ఈరాట. బిడ్డ నువ్వు బాధపడకు మేము సాదుకుంటామని చెప్పి అదరికిచ్చి బుదరకిచ్చి మాటలు కలిసిన ముచ్చట నీటికి తీసుకపోతే ఎవడు చాలే ఎవడు తెచ్చాలే అని రాను రాను భోగంలో నీళ్లు ఉన్నది. చంద్రశేలపురి పట్టణంలో భోగంలో నీళ్లు ఉన్న వాళ్ళే ఆ భోగం కలవతి దగ్గరికి వచ్చిండు. ఓ కలవతి అని ఇంటి ముందర ఆ పొల్ల నుంచి రూపాల దేవి మాలెక్కిరు. ఆ భోగం కలవతి దగ్గరికి వచ్చి మాకు 10,000 ఇచ్చేది ఉంటే మీ ఇంటికాడ ఆడశ్రీని అప్పగించి పోతాం. నీకన్నా అందంగా ఉండదు నీకు గిరాకీ వస్తుంది నువ్వు భోగం దానివి కాబట్టి భోగం వల్ల నవ్వుతే బతుకుతారు కాబట్టి నీకు గిరాకీ మంచిగా నడుతుంది అన్న వాళ్ళు 10,000 తీసింది వాళ్ళ చేతిలో పెట్టింది. పొల్లను చూసేవారు సుక్కలు ఎక్కున్నది. ఇక బిడ్డ రూపవతి దేవి మాకు ఇంటిత్తులు లేవు చేతుల కొత్త లేవు మమ్మల్ని రాదా మిమ్మల్ని రాదన్నట్టు నా వల్ల కాదు ఇగో ఈ ఇంటికాడ ఊడ్చుకుంటా చల్లుకుంటా కొన్ని రోజులు ఉండవు అని చెప్పి భోగం వల్ల ఇంటికాడ రూపావతి దేవిని అప్ప చెప్పి 10,000 పట్టుకున్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వేయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వేయినరా ఈ భోగం వల్ల ఇంటికాడ ఈ రూపాల దేవి ఏడ్చుకుంటున్నారు. ఇక బాయి లోపల పిలగాని సంగతి క్యావు క్యావు అని క్యావు కూతురు పెడతాంట. శంకరుడు కళ్ళ చూసి భగ్గున మండిండు బాయి కాడ పుట్టి మనమడా నువ్వు పైకి రమ్మంటే మరి నేను ఎట్లా రావన్నని చెప్పి ఆ పిల్లగాడు అల్లిదామర పుష్పం మీద క్యావు క్యావు అని క్యావు కూతురు పెడతాడు. నువ్వు ఆరేళ్ల పిల్లగాడు మాట్లాడినట్లు మాట్లాడనని దీవెన పెట్టిండు శంకరు. దీవెన పెట్టిన వాళ్ళే తాత నేను ఎట్లెక్కాలంటే నీ జటా చుట్టాలు ఇడు అన్న వాళ్ళే ఆ శంకరుడు జటా చుట్టాలు ఇడిచిండు. ఈ ఎంటుకలు బాయిలెక్కి ఇడవంగానే ఈ పిల్లగాడు పాండవుల వంశములు పుట్టిన పిల్లగాడే ఈ శంకరుని ఎంటుకలు పట్టుకొని ఉయ్యాల జంపాలు ఊగుతాను మనమడా నా ప్రాణం పోతుంది అంటుంటే లేదు లేదు తాతయ్య నేను పెరిగి పెద్ద పెరిగినాక ఏది కోరుకుంటే గది ఇస్తానంటే నీ ఎంటుకలు ఇస్తానన్నాడు. దాదాపు మనం ఆ ఇంటికి పట్టుకుని ఎక్కువ అన్నవాళ్ళు ఆ జటాచుటాలు పట్టుకుని ఆ బాయి గడ్డలు ఎక్కింది. ఇప్పుడు నీకు మాటలు రావద్దు పెరుగుతుంటే మాటలు రావని దీవెన పెట్టిండు. ఈ పిలగాన్ని తీసిండు బాయి గడ్డల మీద వేసిండు. బాయి గడ్డల మీద వేసి పిలగాడు ఎవరో కాదు ఢిల్లీ హస్తినాపురి పట్నం గజపురి తాలూకా లోపల పంచ పాండవులు పెద్దవాడు ధర్మరాజు రెండో వాడు భీముడు మూడో వాడు అర్జునుడు నాలుగో వాడు నకల చక్రవర్తి అందరికన్నా చిన్నోడు సహదేవుడు నాలుగో వాడు నకల చక్రవర్తి భార్య పొన్నాలదేవి కన్న కొడుకు రంపాల మహారాజు భార్య రూపాలదేవి గన్న కొడుకు పేరు పెడతానని చెప్పి జగమందు పుట్టిన వాడు జగతి భూపాల కర్ణ అని పేరు పెట్టిండు. పేరు పెట్టి ఆ రాగి శాసనం ఆ పిల్లగాని బంధువులు పెట్టిండు. రాగి శాసనం ఓ పత్రం తీసి బంధువు పెట్టిండు కైలాసం పుట్టిండు శంకరుడు. ఈ బాయి బంధుకోలు ఏనాడు వేణుగోపాల స్వామి గుడి. ఆ గుడికాడికి రోజాక రోజు చంద్రశీలాపురి పట్టణం లోపల తంబల్లా అంతయ్య పూజ చేస్తాడు. తెల్లారిన ఓలేదు ఉడుదనాదం ధనాదనం గుడికాడిక చేనా అంతయ్య గుడికాడికి రావంగానే నేను బాయి గాడి పోయి నీళ్ళు తీసుకొచ్చి గుడి కడుగుతున్నా. బాయి గాడికి వచ్చే వరకు పిల్లగా
పిల్లగాడు క్యావు క్యావని క్యావుతున్నాడు. ఎవడో పిల్లగాడు ఎక్కడ కావచ్చని అటు ఇటు చూసే వరకు బావి గట్టలో వీరే పిల్లగాడు దొరికింది. ఇరనాగదేవి పిలగాన్ని కన్న తల్లి కంతాన్ని ఎట్లా తిన్నది, మంతాన్ని ఎట్లా ఉన్నది, పాపం చేసి కన్నదా, పుణ్యం చేసి కన్నదా, పాలోళ్ళు బాధ పెడితే ఈ బావి గడ్డల మీద వదిలేసి పోయిందని పిలగాన్ని పట్టుకున్నాడు. రాగి శాసనం పట్టుకుని ధనాధన్ ధనాధని ఇంటికి తడితే వెళ్ళారా, ఇంటికి రాంగ ఏమనుకున్నాడు ఈ పిలగాన్ని ఎట్లా దాటుకోవాలి. మరి ఏనాడు రాజ్యానికి రాజు ఉన్నాడు, రాజు చేతులు వెచ్చేస్తానని చెప్పి తంబల్ల అంతయ్యా రాజు దగ్గరికి వచ్చింది. చంద్రశీలపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు చంద్రశీల రాజు, అతని భార్య చంద్రవతి, వాళ్ళ కొడుకులు కొమ్మలు లేరు, బిడ్డలు పాపలు లేరు. అయ్యా ఇట్లా బాయిగడ్డ పిల్లగాడు దొరికిండు బాయిగడ్డల మీద అని చెప్పి పిల్లగాన్ని తీసి చేతులు పెట్టిండు. కానీ రాగి శాసనం రాగి శాసనం పట్టుకొని ఆ తంబల్ని అంతయ్య తనింటి తాను వేయండి, ఈ పిల్లగాన్ని నేనే దాదుకుంటానని చెప్పి చంద్రశీల మహారాజు చంద్రవతి దేవి ఆ పిల్లగాన్ని దాదుకుంటా నువ్వు జగవంతు పుట్టిన జగతి భూపాలు దాదుకుంటా అంటే 21 దినం నాడు బ్రాహ్మణ లచ్చి కూడా పేరు జగమందు పుట్టిన వాడు జగతి భూపాల కర్ణ అని పేరు పెట్టి చంద్రశీల మహారాజు దగ్గర ఈ పిల్లగాడు వెలుగుతాడు. భోగములు ఇంటికాడ తల్లి రూపాలదే ఉన్నది, మంత్రశాలను వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉన్నారు, పాప కారిముండలు లోలంతం తీసుకొని ఆ భోగములు ఇంటికాడ రూపావతి దేవిని అమ్మిండు. కలకల కలకల కన్నీరు తీస్తుంది రూపావతి దేవి, తెల్లారంగా ఊడుతుంది, సల్తాంది, బుక్కడ అన్నం పెడితే వాళ్ళ ఇంటికాడ సర్వసాగి చేసుకుంటుంటుంది. అట్లా కొన్ని రోజులే రోజులు గడవాడు, 3 నెలల పిల్లగాడు ముద్ర పెడతాడు, 5 నెలల పిల్లగాడు అంబాడుతాడు, 7 నెలల పిల్లగాడు ఎదురు నడుచుతాడు. పిల్లగాడు చూసిన 5 నెలల పిల్లగానికి అక్షరాభ్యాసం రావన్నని చెప్పి సాధుకున్న చంద్రశీల మహారాజునే తండ్రి అంటాడు, చంద్రవతినే తల్లి అంటాడు. మరి వాళ్ళు సాధుకుంటే 5 నెలల పిల్లగానికి చదువు పనుల వడగొడితే చదువు నేర్చుకుంటాడు, 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, భాగవతం, రామాయణం, భూగోళ శాస్త్రం, కత్తిసాము నేర్తాడు, కర్రసాము నేర్తాడు, గుర్రపు స్వారీ నేర్తాడు, అన్ని విలు విద్యల ప్రాధాన్యత ఘటిస్తాడు ఈ పిల్లగాడు. ఆ జగమంతు పుట్టిన వాడు జగతి భూపాలరాజు పెరిగి పెద్దవాడు అయితుండ 18 ఏళ్ళ యుక్త వయసు అత్తంది. ఈ చంద్రశీల మహారాజు చంద్రవతి దేవి సాధుకున్న 18 ఏళ్ళ పిలగాని చేసింది భోగముళ్ళ ఇంటికాడ తల్లి రూపాల దేవి ఏనాడు 18 ఏళ్ళు అయితే వాళ్ళ ఇంటికాడ ఉండవచ్చు, ఊడ్చుకుంటా సల్లుకుంటా బుక్కడ అన్నం పెడితే తింటుంది, అది కచ్చినప్పుడు ఎడుతాను. ఈ 18 ఏళ్ళు ఆయన ఊరే చంద్రశీల మహారాజు ఏమనుకున్నాడు, కొడుక విధి విధి పెద్ద మనిషిని అయితాను, చూద్దాం అంటే చూపు కనబడతలేదు, నడదాం అంటే నడవడు తప్పలేదు, విందాం అంటే చెవులు వినబడతలేదు, ఈ రాజ్యం ఏలుకో కొడుక అని చెప్పి పిలగానికి జగమందు పుట్టిన జగతి భూపాల కర్ణకప్ప చెప్పిన రాజ్యం నెమలి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ పిలగాడు రాజ్యం వెళ్తాడు, అవ్వయ్య నాడు ఇంటికాడు ఉన్న చంద్రశీల మహారాజు సాధుకున్నటోళ్ళు ఇంటికాడు ఉంటాను. అప్పుడు ఈ జగమంది పుట్టిన వాడు జగతి భూపాలరాజు ఏమన్నాడు, అరే శుంకరి ఈ ఊరు వాతావరణం తెలవన్నంటే ఊరంత ఒక్కసారి తిరిగాడు అని గుర్రం తీసుకురమ్మన్నాడు, గుర్రం మీద కూర్చున్నాడు. ఈ శుంకరి మళ్ళన్న గుర్రం కళ్ళెం పట్టుకొని వాడల పంటి పిల్లగాడు ఉన్నాడు, గుర్రం కళ్ళెం పట్టుకొని శుంకరుడు పోతాడు. తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తంటే తల్లున్నా ఏనాడు బంగుల ఈ భోగవల్ల ఇల్లు లేదా, ఆ భోగవల్ల ఇంటికి కిందికి వెళ్ళి ఏనాడు గుర్రం మీద పోతాడు. మాల మీద ఉన్నది ఆ రూపాల దేవి, ఆ రోజు తరిబెడి తరిబెడి స్నానం చేసి దుబురు దుబురు ఎంటికలు దులుపుకుంటా దులుపుకుంటా తంది ఆ స్నానం చేసి ఆ కన్న తల్లి వెంట్రుకు 66 కలలతోటి ఏనాడు ఒక ఎంట్రుక తెగిపోయి అల్లల్లల్ల గాడుపుకు ఏనాడు వెళ్ళి వచ్చి పిల్లగాడు గుర్రం మీద పోతంటే ఆ వెంట్రుక తొడ మీద పడ్డది, వెంట్రుక వచ్చి తొడ మీద పడ్డవాళ్ళు ఆ ఎంటికను చూసిండు ఈ పిల్లగాడు. ఎంటికే గింత అందంగా ఉన్నదంటే ఎంటికలు ఉన్న ఆడిది ఎంత మంచుకుంటది, దానితో ఒక్క రోజు నేను కలిసి కాపురం వేయని అనుకుంటాడు. తల్లి అని పిల్లగానికి తెలియదు, కొడుకని చెప్పి ఏనాడు తల్లికి తెలియదు. ఒక్క నిమిషం ఆ గురిగా అర్థం కాని మాట్లాడుతుంది.